Andhra Pradesh lo ujjoga sankhala naayakulu nodu to maatladukuntu nosadato vekiri chesukuntunnarata. Kalisi udyamistamani paiki chebutune evvari swaprayojanalu varu chuseskuntunnara. Konni sanghala naayakulaku prabhutvamto laaluchi unnandune ibbandulu padutunnamanna ujjogula aavedanalo nijamenta. Anta kalisi nammukunna ujjogulni natteta munchutara telustara. Let's watch. Valanta ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం డిమాండ్ల సాధన కోసమే పనిచేస్తూ ఉంటారు. పైకి అందరి లక్ష్యం ఒకటిగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ అదర్ టార్గెట్స్ మాత్రం వేరుగా ఉంటాయట. తమ ఉద్యమంతోనే ఇప్పటిదాకా ఏదైనా సాధించగలిగాం అని గొప్పగా చెప్పుకునే ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులకు వాస్తవంగా ఉమ్మడి లక్ష్యం ఉందా అన్న డౌట్స్ అక్కడ ఎంప్లాయీస్కి వస్తున్నాయట. పైకి ఎంత గట్టిగా మాట్లాడుతున్నామని చెప్తున్నా కొన్ని సంఘాలు ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అందుకే గట్టిగా ఉండాల్సిన దగ్గర కూడా సోసోగా వెళ్లిపోతూ ఉంటారన్నది ఇంటర్నల్ టాక్. అన్ని ఉద్యోగ సంఘాలను ఒక్కతాటి మీదకి తేగలిగాం, సీఎస్ ను కలిసి డిమాండ్లపై క్లారిటీ ఇవ్వకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరించినట్లు ప్రచారం చేసుకుంటోంది ఏపీ జేఏసీ. 70% డిమాండ్ల సాధనతో ముందున్నామని అందుకే అందరినీ కలుపుకొని పోతున్నామని చెప్పుకుంటున్నారట ఆ యూనియన్ నాయకులు. మరి ప్రచారం చేసుకుంటున్నట్టు ఏపీజేఏసీ అన్ని ఉద్యోగ సంఘాలను ఒక్కతాటి మీదకి తీసుకురాగలిగిందా అంటే ఎంప్లాయీస్ నుంచి స్పష్టమైన సమాధానం మాత్రం రావడం లేదు. మరోపక్క ఇటీవల కార్యాచరణ మొదలుపెట్టిన ఏపీ ఉద్యోగ సంఘాల తీరు మరోలా ఉంది. ఎవరేం చెప్పినా ఏం చేస్తున్నా మా ఉద్యమం మొదలైంది, ఓపీఎస్ సాధనకు ప్రత్యేక సమితిని కూడా పెట్టాం, అంతా మాతోనే అనుబంధంగా పనిచేస్తారు అంటూ కొత్త కార్యాచరణ ప్రకటించారు ఆ యూనియన్ నాయకులు. వచ్చే నెల 8 వరకు కార్యాచరణ ప్రకటించారు. జిల్లాల వారీగా రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. వీళ్లు కూడా అన్ని సంఘాలను కలుపుకుని వెళుతున్నామనే చెప్తున్నారు. అలా అంటూనే ఏపీ ఎన్జీఓల సంఘంపై తీవ్రమైన కామెంట్లు చేశారు. సిపిఎస్ రద్దు ఉద్యమంలో ఏపీ ఎన్జీఓలు పాల్గొనలేదని, వారు ఉద్యోగులను మోసం చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఓవైపు అవతలి యూనియన్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా చీమ కుట్టినట్లుగా కూడా లేదట ఏపీ ఎన్జీఓస్కి. ఏపీసీఎస్ ను కలిసిన వారిలో బొప్పరాజుతో పాటు ఎన్జీఓల సంఘ నాయకులు కూడా ఉన్నారు. కానీ ఎక్కడా మాట మాత్రం కూడా స్పందించలేదట. అంటే ఉమ్మడి కార్యాచరణ వారికి ఇష్టం ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానాలు ఉద్యోగుల్లో వస్తున్నట్టుగా తెలిసింది. ఏపీజేఏసీ అమరావతితో కలిసి పనిచేస్తారని గతంలో అనుకున్నదంతా భ్రమేనని, ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉందని అనుకుంటున్నారు ఎంప్లాయీస్. ఎవరికి వారు అందరూ ఏకం కావాలంటారు, ఒక్కరూ ముందుకు రారు అన్నట్టుగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల తీరు. ఎందుకంటే కొందరికి ప్రభుత్వంతో మొహమాటం, పెద్దలతో సాన్నిహిత్యం లాంటివి ఉన్నాయట. అందుకే వాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోతున్నారట. అలాగని సైలెంట్గా ఉంటే తమ సంఘ సభ్యుల్లో సైతం వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నందున మెలకు వచ్చినప్పుడల్లా కలిసి పనిచేద్దామని అరవడం, తర్వాత యథావిధిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లడం చేస్తున్నారట. ఉద్యోగ సంఘాల ఐక్యత భ్రమ పదార్థమేనని, ఇలాంటి నాయకుల్ని పెట్టుకుని ఐక్య ఉద్యమాలతో డిమాండ్లు ఎలా సాధించుకోగలుగుతామని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఉద్యోగులు.